గ్రూప్ వన్ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ పార్ట్ పార్ట్ టూలో సిలబస్ అనాలిసిస్కి సంబంధించిన సెషన్ డిస్కస్ చేసుకోబోతున్నాం సో నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈస్ విజ్ఞాన శాస్త్రం యొక్క అనువర్తనంలో ఆధునికపో పోకడలు మోడ్రన్ ట్రెండ్స్ ఇన్ బయోటెక్నాలజీ సో దీంట్లో మొత్తం ఐదు టాపిక్లు ఉంటాయి ఈ ఐదు చాప్టర్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుంది ఫస్ట్ టాపిక్ విజ్ఞాన శాస్త్రం యొక్క అనువర్తనంలో ఆధునిక పోక్కడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చాప్టర్ని చాలా సరళంగా గమనించాల్సి ఉంటుంది సో అభ్యర్థిని అభ్యర్థి ప్రధానంగా దీనిలో టాపిక్ని రెండు రకాలుగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ సిలబస్ని చాలా బ్రీఫ్గా రెండు యూనిట్లుగా సెగ్రిగేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏరియా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ చాప్ యూనిట్ చూస్తే భారతదేశంలో పంట శాస్త్రం అనేది నేమ్ ఆఫ్ దిస్ టాపిక్ మొక్కల యొక్క లక్షణాలు పంట మొక్కలు అటవీ జాతులు ఔషధ సుగంధ మొక్కలు ఉపయోగకరమైన మరియు హానికరమైన మొక్కలు మరియు మానవాళ్ళకి ఉపయోగకరమైనవి సో అప్లికేషన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అంటే ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పదికి పది మార్కులు తెచ్చుకోగలిగినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ ఈస్ దిస్ చాప్టర్ సో ఎలా అంటే ఔష ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కల గురించి అడిగినప్పుడు అభ్యర్థి డైరెక్ట్గా ఆ సుగంధ ద్రవ్య మొక్కలు వాటి వాటి యొక్క శాస్త్రీయ నామం అవి ఏ భాగం నుంచి స్వీకరించడం జరుగు సేకరించడం జరుగుతుంది వాటిని దే ఏ ఏ రకాలైనటువంటి వాటిలో వినియోగిస్తారు సో ఆ శాస్త్రీయ నామాలు ఇరవై రాయగలుగుతావా ఇరవై ఐదు రాయగలుగుతావా అనేది ఇట్ ఈస్ అప్ టు యూ నోట్ ఎంత కంటిన్యూస్గా రాయగలిగితే సో ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ మోర్ స్కోర్ విల్ బి హై సో ఈ చాప్టర్ వన్లో భారతదేశంలో పంట శాస్త్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతదేశంలో పంట శాస్త్రం అంటే సో యూ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న పంటలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెంబర్ టూ ఆయుష్ ఆయుర్వేద యోగా యునాని సిద్ధ మరియు హోమియో సో భారతదేశంలో ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి మొక్కలకు ఆయుష్ ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ఆయుష్ ద్వారా ఎంత మోతాదులో ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి ఆయుష్కి ఈ ఔషధ సుగంధ ద్రవ్య మొక్కల యొక్క అనుకూలతలు ఎలా ఎంత మోతాదులో ఎగుమతులు దిగుమతులు దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది నెంబర్ త్రీ సో భారతదేశంలో లభించేటువంటి అతి ముఖ్యమైనటువంటి వైద్యపరమైన అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ మెడిసిన్స్ అనమాట రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాం కాంపొనెంట్స్ వృక్ష జాతులు కావచ్చు లేకపోతే జంతు జాతులు కావచ్చు వాటి నుంచి లభించే పర్టికులర్లీ వృక్ష జాతులకు సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్ లైక్ మష్రూమ్స్ ఓకే ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ లిచెన్స్ వాటి గురించి కూడా రాయాల్సి ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాంపొనెంట్స్ ఓకే రేర్ ప్లాంట్స్ గురించి ప్రస్తావించవలసి ఉంటుంది నెంబర్ ఫోర్ దీంట్లో అభ్యర్థి చాలా సరళంగా గుర్తించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిలబస్లో ప్రస్తావించకపోయినప్పటికీ సో వృక్ష వృక్షరాజ్య వర్గీకరణ వృక్షరాజ్య వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ సో ప్లాంట్స్ వాట్ ఆర్ ద మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద మెయిన్ ప్లాంట్స్ సో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కల్లో బ్రయోఫైటా టెరిడోఫైటా తాలోఫైటా సో ఇలా వృక్షరాజ్య వర్గీకరణకు సంబంధించి కూడా క్వశ్చన్లు అడగటం జరిగింది కాబట్టి అభ్యర్థి తప్పనిసరిగా వృక్షాలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి లక్షణాలను వృక్షాలకు సంబంధించినటువంటి మెయిన్ కాంపోనెంట్స్ సో లైక్ సింథసిస్ రెస్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ గట్టేషన్ వంటి మెయిన్ కాంపోనెంట్స్ తెలుసుకోవాలి సో సంగ్రహంగా మనం ఈ సిలబస్ ఈ చాప్టర్ను చూస్తే యూ కెన్ సీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ నుండి ఒకటి ట్రెడిషనల్ అండ్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్కి సంబంధించిన ఒక టాపిక్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ దాంట్లోంచి వస్తుంది ఆ క్వశ్చన్ సో ఈ చాప్టర్లో ప్రధానంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెంబర్ వన్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి డెఫినెట్గా వస్తుంది సో ఆ క్వశ్చన్ ఒక క్వశ్చన్ మనకి గ్యారంటీ అనుకున్నప్పుడు దాన్ని ఎంత విస్తృతంగా చదవాలో అర్థం చేసుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై సుగంధ ద్రవ్య మొక్కలు ఔషధ మొక్కలు వాటి యొక్క శాస్త్రీనామాలు అవి ఏ ఏ ప్రాంతం వాటి వాటి నుంచి ఏ భాగం వేర్ల నుంచి తీసుకుంటారా లేకపోతే కాండం నుంచి తీసుకుంటారా పుష్పాల నుంచి తీసుకుంటారా ఫలాల నుంచి తీసుకుంటారా మొగ్గల నుంచి తీసుకుంటారా అనేది ఇట్ ఈస్ దాన్ని ప్రస్తావించాలి ప్రస్తావించి డెఫినెట్లీ షుడ్ సో దా దాని యొక్క భాగం నుంచి ఏ ఏ వైద్యపరమైనటువంటి అనువర్తనాలు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు ఈ క్వశ్చన్ పేపర్లో ఈ యూనిట్ టూలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ టూలో యూనిట్ వన్లో మీరు టెన్కి టెన్ మార్క్స్ తెచ్చుకోదగినటువంటి ఏరియా సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫిఫ్టీ మార్క్స్ బయోటెక్నాలజీ పార్ట్లో మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే నలభై మార్కులు తెచ్చుకోవచ్చు నలభై మార్కుల్ని చాలా బ్యాలెన్స్డ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అండ్ యూ కెన్ హ్యావ్ ఛాన్సెస్ టు స్కోర్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్లో టెన్ మార్క్స్ ఈ క్వశ్చన్ నుంచి వస్తాయి సో ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్ అనమాట చాలా బాగా ఆన్సర్ చేయండి ఒకవేళ ఈ క్వశ్చన్ మిస్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇంతకు ముందు అడిగినట్టు వృక్షరాజ్య వర్గీకరణ సో సిలబస్లో మీరు కోలం క్వశ్చన్గా చూస్తే పంట శాస్త్రం అని అడిగాడు మొక్కల యొక్క లక్షణాలు అక్కడ గుర్తుపెట్టుకోండి మొక్కల యొక్క లక్షణాలు అడిగాడు కాబట్టి మొక్కలకు సంబంధించినటువంటి ప్లాంట్ ఫిజియాలజీ మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ కాండం యొక్క ఎవల్యూషన్ కావచ్చు స్టీలార్ ఎవల్యూషన్ కావచ్చు లేకపోతే మొక్కల యొక్క లక్షణాలను చాలా కూలంకుశంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది పంట మొక్కలు సో దట్ ఇది సో దానికోసం మనం చూసాం వృక్షరాజ్య వర్గీకరణ తప్పనిసరిగా ప్రస్తావించి వృక్షరాజ్య వర్గీకరణ వృక్షరాజ్య వర్గీకరణలో ఉన్నటువంటి ఎవల్యూషన్ శైవలాలు శిలీంధ్రాలు లిచెన్స్ బ్రయోఫైటా టెరిడోఫైటా యాంజియోస్పమ్స్ జిమ్నోస్పమ్స్ వంటి అన్ని అన్ని రకాలుగా వాటికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి దెన్ కొన్ని ఇన్ కేస్ ఇఫ్ ద క్వశ్చన్ గోస్ టూ మచ్ ఒకవేళ ఎగ్జామినర్ కొంచెం ఇన్ వెళ్ళి అడిగినప్పుడు మొక్కల యొక్క లక్షణాల్లో అతి ముఖ్యమైనటువంటి వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అన్నప్పుడు వీ మస్ట్ అబ్జర్వ్ కిరణజన్య సంయోగ క్రియ కిరణజన్య సంయోగ క్రియ టెన్ మార్క్స్ రావచ్చు ఓకే నెక్స్ట్ నెంబర్ టూ బాష్పోత్సేకం భాష్పోత్సేకం నెంబర్ త్రీ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ ఆన్ The what are the main important features? And for example, um, if you look at the some um, um, Kyle Magabatan, so for example, artificial ripening of fruits, artificial ripening. సో ఇటువంటి అంశాలు వర్ధమాన అంశాలతో జోడించి మీరు ఆన్సర్స్ రాయగలిగితే వర్ధమాన అంశాలను కూడా ప్రిడిక్ట్ చేసి మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ టు స్కోర్ మోర్ మార్క్స్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఈ యూనిట్ వన్లో ఉన్నటువంటి టాపిక్లో ప్రధానంగా రెండు ఏరియాస్ మనం చెప్పుకోవచ్చు నెంబర్ వన్ భారతదేశంలో పంటల శాస్త్రం ఓకే మొక్కల యొక్క లక్షణాలు సో ప్లాంట్ పంట మొక్కలు అటవీ జాతులు ఔషధ సుగంధ మొక్కలు ఉపయోగకరమైన మరియు హానికరమైన మొక్కలు మరియు మానవాళికి మరియు మానవాళికి ఉపయోగకరమైన మొక్కలు నెంబర్ టూ యూనిట్ నెంబర్ టూ జీవ సాంకేతిక శాస్త్రం యొక్క భావన మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ సో ఇక్కడ వీ కెన్ సే దిస్ ఈస్ ద ఏరియా వేర్ ఎగ్జామినర్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్ ఈ యూనిట్ నుంచి కూడా ఒకే క్వశ్చన్ వస్తుంది కానీ మీరు చాలా విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈస్ ద బ్రాడర్ ఏరియా చూడండి వాట్ నాట్ చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ దీంట్లో ఇవ్వడం జరిగింది జీవ సాం శాస్త్ర జీవ సాంకేతిక శాస్త్రం యొక్క భావన మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు స్టెమ్ సెల్ రీసెర్చ్ యొక్క అనువర్తనాలు సో దీంట్లో మూడు పార్ట్లు ఉంటాయి సో వాట్ ఈజ్ బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ కాన్సెప్ట్ అంటే ఏంది సో జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఏరియాస్ సో దాంట్లో అప్లికేషన్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ సో సిలబస్ మీరు మనం జాగ్రత్తగా గమనించి చూస్తే సిలబస్లో మూడు భాగాలు ఉండి ఈ యూనిట్లో దెర్ ఆర్ త్రీ పార్ట్స్ ఇన్ సిలబస్ వాట్ ఆర్ ద త్రీ పార్ట్స్ ఇన్ సిలబస్ జీవ సాం సాంకేతిక శాస్త్రం యొక్క భావన మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు స్టెమ్ సెల్ సో దీంట్లో ఫస్ట్ వీ కెన్ సే వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ స్టెమ్ సెల్స్ మూలకణాల మీద లేదా స్టెమ్ సెల్స్ మీద ఒక క్వశ్చన్ డెఫినెట్గా అడగవచ్చు ఆల్రెడీ గతంలో అడిగాడు కాబట్టి సో మీరు కనుక మూలకణాలు అంటే ఏంది మూలక వాట్ ఆర్ స్టెమ్ సెల్స్ స్టెమ్ సెల్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటివి మూలకణాల యొక్క రకాలు మూలకణాలు ఏ ఏ విధంగా పరివర్తన చెందుతాయి భారతదేశంలో మూల కణాలకు సంబంధించినటువంటి పరిశోధన మరియు అభివృద్ధి ఎలా జరుగుతున్నది భారతదేశంలో ఉన్నటువంటి మూల కణ పరిశోధనకు సంబంధించినటువంటి సంస్థలు ఎలా కృషి చేస్తున్నాయి ఏ భారతదేశం నేషనల్ స్టెమ్ సెల్ రీసెర్చ్ పాలసీ అని భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ఆ పాలసీ గురించి అడగవచ్చు మరియు లాస్ట్లో కం కంక్లూషన్లో ఈ మూల కణాలకు సంబంధించినటువంటి పరి పరిశోధన మరియు దీనికి సంబంధించినటువంటి క్రిటిసిజం కావచ్చు మూల మూల కణాలకు సంబంధించినటువంటి విశ్లేషణను మీరు ఒక టాపిక్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ వ్యవసాయంలో బయోటెక్నాలజీ సో దీంట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ బయో ఫెర్టిలైజర్స్ ఓకే నెంబర్ టూ బయో పెస్టిసైడ్స్ నెంబర్ త్రీ బయోఫ్యూయల్స్ నెంబర్ త్రీ బయోఫ్యూయల్స్ స్టెమ్ టిష్యూ కల్చర్ అండ్ క్లోనింగ్ సో మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి నాన్న నెంబర్ వన్ బయో ఫెర్టిలైజర్స్ నెంబర్ టూ బయో పెస్టిసైడ్స్ నెంబర్ త్రీ ఫ్యూయల్స్ నెంబర్ ఫోర్ స్టెమ్ సెల్స్ నెంబర్ ఫైవ్ క్లోనింగ్ ఐదు టాపిక్లు సో డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ సో ఇక్కడ మీరు స్మార్ట్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సెలబ ఈ టాపిక్ ని మనం మూడు భాగాలు చెప్పుకున్నాం ఒకటి స్టెమ్ సెల్స్ ఒకటి నెంబర్ టూ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ బయాలజీ వ్యవసాయంలో కావచ్చు లేకపోతే అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ సో సులభంగా మీరు ఎక్కువ మార్కులు తక్కువ ప్రిపరేషన్స్ తో తెచ్చుకోవాలంటే మీరు చాలా స్మార్ట్ ప్రిపరేషన్ తోటి యూ కెన్ ఏబుల్ టు చూస్ మీరు గనక అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అగ్రి ఎన్విరాన్మెంట్ అనే క్వశ్చన్ గనక ఈజీగా ప్రిపేర్ అయితే ఓకే చాలా హార్డ్ అంటే ఎక్కువ వ్యాస్ట్గా ప్రిపేర్ అయితే ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ టు స్కోర్ మోర్ మార్క్స్ ఎందుకంటే పైన ఉన్నటువంటి ఈ ఐదు క్వశ్చన్ల కన్నా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ కాబట్టి ఒకే క్వశ్చన్ ఒక క్వశ్చన్ డెఫినెట్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే ఫర్ సే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ దిస్ వెరాజ్ ఇన్ ద ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్లో ఓకే మూల కణాల గురించి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కాకుండా ఒక్కొక్కసారి మళ్ళీ రిస్క్ ఎందుకు అనుకుని సో ఈ ఫైవ్ టాపిక్స్ కూడా అన్ని చదువుకుంది సో కానీ విస్తృతంగా చదవాల్సినవి మాత్రం ఈ రెండు టాపిక్స్ వాట్ ఆర్ ద టూ టాపిక్స్ యూ నీడ్ టు ప్రిపేర్ ఎగ్జాస్టివ్లీ అంటే అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ స్టెమ్ సెల్స్ ఈ రెండు కంపల్సరీగా పదికి పది మార్కులు వచ్చేటట్టు చదవాలి అంటే టైం చూసుకోవాలి ఆ టైంని విస్తృతంగా ఎంత పది నిమిషాలు ఆన్సర్ రాయగలుగుతున్నానా లేదా ఎనిమిది నిమిషాలు ఆన్సర్ రాయగలుగుతున్నానా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు పాయింట్లు పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు రాయటానికి సన్నద్ధం అయితేనే యూఆర్ హ్యావింగ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ హయ్యర్ మార్క్స్ అన్న సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ జీవశాస్త్ర జీవ సాంకేతిక శాస్త్రం యొక్క భావన మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు సెల్ రీసెర్చ్ దీంట్లో సెల్ రీసెర్చ్ కెన్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ నెంబర్ టూ వ్యవసాయంలో బయోటెక్నాలజీ దీంట్లో బయో ఫెర్టిలైజర్స్ బయోఫె పెస్టిసైడ్స్ బయోఫ్యూయల్స్ స్టెమ్ కల్చర్ క్లోనింగ్ నెంబర్ త్రీ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ సో దిస్ ఇస్ ద యూనిట్ టూ యూనిట్ టూలో మీరు ఈ మూడు టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అందుకని ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్స్ నుంచి కనుక ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్స్ నుంచి కనుక ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి బాగా విస్తృతంగా ప్రిపేర్ అవ్వాలి సో ఎప్పుడైతే ఫస్ట్ అండ్ థర్డ్ యూనిట్స్ విస్తృతంగా ప్రిపేర్ అవుతారో సో మీకు ప్రిపరేషన్ యొక్క బర్డన్ తగ్గుతుంది మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ కాంపోనెంట్ కన్నా కూడా ఫస్ట్ అండ్ థర్డ్ కాంపోనెంట్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి దెన్ సో వాట్ ఆర్ బయో ఫెర్టిలైజర్స్ బయో ఫెర్టిలైజర్స్ బయోఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ బయో ఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ నెంబర్ త్రీ ఫ్యూయల్స్ జీవ ఇంధనాలు జీవ ఇంధనాలు నెంబర్ ఫోర్ టిష్యూ కల్చర్ కణజాల వర్ధనం కణజాల వర్ధనం నెంబర్ ఫైవ్ క్లోన్ మరి వీటి పరిస్థితి ఏంటి సార్ బయో ఫెర్టిలైజర్స్ జీవ ఎరువులు జీవరసాయన ఎరువులు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ని నత్రజని సంబంధిత జీవరసాయన ఎరువులు మరియు ఫాస్ఫరస్ జీవ జీవరసాయన ఎరువులు వాటికి సంబంధించినటువంటి విస్తృతమైన అధ్యయ వాటి యు నీడ్ టు డిస్కస్ దెమ్ అన్ ఎ లార్జర్ లార్జ్ లార్జర్ స్కేల్ అనమాట సో దానికి ఇంట్రొడక్షన్ భారతదేశంలో ఎరువుల వినియోగం ఎలా జరుగుతుంది ఆ ఎరువుల వల్ల ఏర్పడుతున్నటువంటి పరిణామాలు ఆ ఎరువులకు అవసరమైనటువంటి ముడి పదార్థాల దిగుమతి కోసం భారతదేశం ఎన్ని వేల కోట్ల రూపాయలను విదేశీ నిల్వలను వినియోగిస్తున్నది సో వాటిని ప్రత్యామ్నాయంగా కనుక జీవరసాయన ఎరువులు వినియోగించగలిగితే సో మూడు అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి నెంబర్ వన్ భారతదేశంలోనే ఈ జీవరసాయన ఎరువులు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి విదేశీ మార్కెట్ నిల్వలు తగ్గుతాయి పర్యావరణ అనుకూలం సో వన్ షాట్ ఒక జీవరసాయన ఎరువులు అనే ఒక దానితోటి మొత్తం అన్ని ఏరియాస్ని కవర్ చేస్తుంది కానీ ఒక్కసారి కానీ జీవరసాయన ఎరువులకి బయోపెస్టిసైడ్స్ వైపు మ మ దృష్టి సారించకూడదు ఒకవేళ సడన్గా ఫెర్టిలైజర్స్ వైపుగా ఒక్కసారిగా మారితే ఏమవుతుంది ఆటో మనకి శ్రీలంక లాంటి ఎక్స్పీరియన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది సో స్టెప్ బై స్టెప్ లేదా దశల వారీగా జీవరసాయన ఎరువుల వైపు మరలవలసి ఉంటుంది నెక్స్ట్ బయోపెస్టిసైడ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈ బయోపెస్టిసైడ్స్లో యూ కెన్ విట్నెస్ ద బీటీ కాటన్ కావచ్చు బీటీ కాటన్ బీటీ బ్రింజాల్ బీటీ కాటన్ బీటీ బ్రింజాల్ అండ్ డిఎంహెచ్ లెవెన్ డిఎంహెచ్ లెవెన్ వంటి నెక్స్ట్ బయోఫ్యూయల్స్ సో బయోఫ్యూయల్స్ కూడా అలాగే చెప్పచ్చు సో శిలాజ ఇంధనాల యొక్క దిగుమతి కోసం భారతదేశం అనేక వేల కోట్ అనేక వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది వాటిని సరిగా వాటి యొక్క విదేశీ మార్కెట్ నిల్వల మీద ఒత్తిడి తగ్గించడం కోసం జీవ ఇంధనాలను వినియోగించడం ఎంతగా అభిలషణీయమైనది మీరు ఇంట్రడక్షన్లో కంక్లూషన్లో రాయొచ్చు సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బయో ఫ్యూయల్స్ నెక్స్ట్ టిష్యూ కల్చర్ కనుక క్వశ్చన్ వస్తే మీకు ఈ టాపిక్ నుంచి ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఇఫ్ యూ ఏ క్వశ్చన్ కాల్ టిష్యూ కల్చర్ మీరు ఆ క్వశ్చన్ ని హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఈస్కి రాయండి మిగతా క్వశ్చన్లని ఎందుకంటే వెరీ వెరీ పదికి పది మార్కులు తెచ్చుకో పదికి పది మార్కులు తెచ్చుకోదగినటువంటి క్వశ్చన్ అనమాట చాలా సింపుల్ వాట్ ఈస్ టిష్యూ కల్చర్ హూ ఫస్ట్ అబ్జర్వ్ ద టిష్యూ కల్చర్ వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ద టిష్యూ కల్చర్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద టిష్యూ కల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఇన్ ఇండియా ఆ సింపుల్ ఆస్ అచ్చి మీరు ఇంతే సింప్ ఇంతే సింపుల్గా కనుక స్టెప్ బై స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వస్తే మీరు ఆన్సర్ పదికి పది అంటే ఈ చాప్టర్లో మీకు టిష్యూ కల్చర్ లేదా కణజాల వర్ధనానికి సంబంధించిన క్వశ్చన్ వస్తే మీరు మిగతా ఏ క్వశ్చన్ కూడా వెళ్ళదు ఐ సిన్సియర్లీ అడ్వైజ్ యూ మై డేస్ స్టూడెంట్స్ క్వశ్చన్ని చూజ్ చేసుకోవటం అనేది విజయా అవకాశాలను చాలా బాగా ప్రభావితం చేస్తుంది సో మనకు బాగా ఇష్టమైన క్వశ్చన్ కన్నా కూడా మనకి ఎగ్జామినర్ ఎక్కువ మార్కులు వేసే క్వశ్చన్ చూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్లోనింగ్ అండ్ టిష్యూ కల్చర్ ఉంది కానీ క్లోనింగ్ అనేది నువ్వు ఎంత రాసినా కూడా అది డ్రై అవుతుంది కానీ కణజాల వర్ధనం అనేది అంత స్ట్రక్చర్గా ఉంటుంది మీరు కెమిస్ట్రీలో చదువు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ చదువుకున్న అయితే ఒక ప్రాక్టికల్ కెమిస్ట్రీ రికార్డ్ రాసేటప్పుడు చదువుంటారు మీరు ఏం ఆపరేటర్స్ ప్రొసీజర్ అండ్ ఇన్ఫరెన్సర్ అలాగే కణజాల వర్ధనానికి సంబంధించిన క్వశ్చన్ వస్తే మాత్రం మీరు అంతే సింపుల్గా యూ కెన్ యూ షుడ్ ఆల్సో ఏబుల్ టు మెయింటైన్ దట్ పర్టికులర్ క్వశ్చన్ మోడ్ సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో ఈ చాప్టర్లో మనం మూడు టాపిక్లు ఉంటే ఏం చెప్పుకున్నాం ఒకటి స్టెమ్ సెల్స్ నెంబర్ టూ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ పర్యావరణంలో పర్యావరణంలో బయోటెక్నాలజీ పాత్ర బయోటెక్నాలజీ యొక్క పాత్ర సో పర్యావరణంలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర ఎలా చెప్పొచ్చు అంటే వెరీ సింపుల్ రోడ్ ఆయిల్ జాపర్స్ కావచ్చు భారతదేశంలో ఈ బయోటెక్నాలజీని బయో భారత ప్రపంచవ్యాప్తంగా ఈ బయో పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మజీవులు సో ఒక ఫైటో రెమిడియేషన్ మై మైకో రెమిడియేషన్ అండ్ ఫైకో రెమిడియేషన్ సో మైక్ సూక్ష్మజీవులను ఉపయోగించి పర్యావరణంలో ఉన్నటువంటి హానికారక పదార్థాలను కావచ్చు రసాయనిక పదార్థాలను కావచ్చు కుళ్ళింప బయోడిగ్రేడ్ కానటువంటి పదార్థాలను కూడా ఈ సూక్ష్మజీవుల ద్వారా ఎలా పర్యావరణానికి హాని రక్షించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొల్యూషన్ ఆ వాటర్ పొల్యూషన్లో కొన్ని సూక్ష్మజీవులను వదలటం ద్వారా ఆ వాటర్లో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి సూక్ష్మజీవులన్నింటిని హరించగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నావల్ ఐడియా కదా అలా మీకు బయోటెక్నాలజీ ద్వారా బయోటెక్ హౌ బయోటెక్నాలజీ ఈస్ గోయింగ్ టు ఇంపార్టెంట్ అంటే బయోటెక్నాలజీని ఉపయోగించుకుని ఎలా సూక్ష్మజీవులను ఎలా మిగతా రక అన్ని రకాలైనటువంటి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది అనేది గమనించుకోవాలి సో నెంబర్ చాప్టర్ యూనిట్ నెంబర్ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ప్రత్యేకమైనటువంటి యూనిట్ అనమాట అంటే ఎగ్జామిన్ సిలబస్ ఫ్రేమర్స్ పెట్టిన యొక్క దూరదృష్టి మీరు యూపీఎస్సి కావచ్చు మిగతా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో కూడా కనిపించని ఏ టీఎస్పిఎస్సిలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ టాపిక్ అంటే ఫుడ్ బయోటెక్నాలజీ అని చెప్పారు ఇక ఏ ఎక్కడా కూడా యూ కెన్ నాట్ సి అంటే వాట్ ఈజ్ ఫుడ్ బయోటెక్నాలజీ చాలా అద్భుతమైనటువంటి సిలబస్ అని ఉంటాయి సో ఫుడ్ బయోటెక్నాలజీ చూడండి ఇంత ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశాడు కాబట్టి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము కాకపోతే డీటెయిల్గా సిలబ తరో తరోగా సిలబస్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేసుకుంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ అనమాట సో వాట్ ఈస్ ఫుడ్ బయోటెక్నాలజీ ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ సో భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఫుడ్ సేఫ్టీ మరియు ఫుడ్ క్వాలిటీకి సంబంధించినటువంటి నియంత్రణలు మరియు రెగ్యులేషన్స్ నెక్స్ట్ ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆహార నియమాలు ఆహార నియంత్రణలు నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయం నెక్స్ట్ వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ కరణలో ఇటీవలి పోకడలు నెక్స్ట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ డీఫ్లోరిడేషన్లో ఉన్నటువంటి ఇతర రకాలైనటువంటి టెక్నిక్స్ సో మీరు జాగ్రత్తగా గమనించి వస్తే దీంట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫోర్ ఏరియాస్గా చెప్పచ్చు నెంబర్ వన్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ స్టాండర్డ్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్ సో జాతీయ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అనేక రకాలైనటువంటి నియంత్రణలు అనేక నియంత్రణలు ఫుడ్ సేఫ్టీ యొక్క సంబంధించి నెంబర్ టూ వీ కెన్ ఆల్సో విట్నెస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ భారతదేశంలో ఫుడ్ ఈ ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటుగా అనేక రకాలైనటువంటి ఆహార నియమాలు సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అడల్టరేషన్ పాలకు పాల యొక్క అడల్టరేషన్ లేదా అడల్టరేషన్ పాల కల్తీ ఆహార కల్తీ సో మనం దీన్ని ఈ టాపిక్ని బాగా చూస్తే మనం దీంట్లో మూడు టాపిక్లు చెప్పచ్చు నెంబర్ వన్ ఫుడ్ లాస్ రెగ్యులేషన్స్ And food safety quality standards. Number two, organic farming. Number three, farm mechanization. Number four, defluoridation. These are the four topics. First topic lo application. First topic low. ఫుడ్కి సంబంధించిన ఆహార కల్తీ ఆహారంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నిల్వ కోసం ఎటువంటి పదార్థాలను వినియోగిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫుడ్ మెటీరియల్ చూ చూస్తున్నప్పుడు ఆ ఫుడ్ మెటీరియల్ ఏదైనా ఒక రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు అనేక రకాలైనటువంటి కృత్రిమమైన రస కలర్స్ను వినియోగించడం మరియు పాల యొక్క యూరియా ద్వారా పాలను తయారు చేయడం చాలా రక చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇటీవల కాలంలో పాల ఉత్పత్తి యొక్క జనాభా ఒక వైపు పెరుగుతుంది పాల ఉత్పత్తి తగ్గటం వల్ల పాల యొక్క డిమాండ్ పెరిగి తద్వారా పెరుగుతున్న డిమాండ్ను కంటిన్యూ చేయటం కోసం అనేక మంది ఈ పాల యొక్క కల్తీ వైపు మొగ్గు చూపుతున్నారు సో అడల్ట్రేషన్ సో ఆహార కల్తీలో ఐ పర్సనల్ ఎక్స్పెక్ట్ అడల్ట్రేషన్ ఆఫ్ ద మిల్క్ కెన్ బి ద ఎక్స్పెక్టెడ్ ఏరియా నెంబర్ త్రీ సో స్టాండర్డ్స్ అడల్ట్రేషన్ అండ్ ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ పాల యొక్క అడల్ట్రేషన్ తర్వాత ఫుడ్ అడల్ట్రేషన్ సో యాక్చువల్గా మీరు చూస్తే అనేక రకాలైనటువంటి పదార్థాలు సో స్వీట్స్లో కావచ్చు మిల్క్లో కావచ్చు మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఏ ఏ రకాలైనటువంటి పదార్థం మెటానిలియల్లో కావచ్చు లేకపోతే సిల్వర్ స్వీట్స్లో స్వీట్స్ చుట్టూ కవర్ చేసినటువంటి అల్యూమ్ సిల్వర్ ఫాయిల్ అని అంటారు సో ఇట్ ఈస్ నాట్ ఎ సిల్వర్ ఫాయిల్ విచ్ ఇస్ విచ్ కంటైన్స్ సెవెరల్ నెంబర్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్ సో ఇలా అన్ని రకాలైనటువంటి రసాయనాలకు సంబంధించి ఫుడ్ అడల్ట్రేషన్లో ఉన్నటువంటి అనేక రకాలైన భావనలు తెలుసుకోవచ్చు సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సో సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్ సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయంలో సో వాట్ ఈస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క లిమిటేషన్స్ భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రీయ వ్యవసాయం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు గురించి మనం చెప్పొచ్చు నెక్స్ట్ డిఫ్లోరిడేషన్ డిఫ్లోరిడేషన్ ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం ఫ్లోరైడ్ యొక్క వాటర్ నుంచి ఫ్లో ఫ్లోరోసిస్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మిషన్ భగీరథ వంటి పథకాలను దీంట్లో ఇంట్లో ఇంటిగ్రేట్ చేస్తూ మీరు ఆన్సర్ రాస్తే డిఫ్లోరిడేషన్ వంటి ఆన్సర్స్ని మీరు ఆన్సర్ చేస్తున్నాం సో దట్ ఈస్ డీఫ్లోరిడేషన్ మరియు ఇతర టెక్నిక్లు సో దీంట్లో మనకి నాలుగు టాపిక్లో నేను చెప్పుకున్నాను నెంబర్ వన్ సేఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ నెంబర్ టూ ఆర్గానిక్ ఫార్మింగ్ నెంబర్ త్రీ ఫార్మ్ మెకనైజేషన్ ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ సో ఈ వ్యవసాయ యాంత్రీకరణలో వ్యవసాయ యాంత్రీకరణలో భారతదేశం ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా సో ఈ ఫ్లోరోసిస్ మరియు ఫామ్ మెగనైజేషన్ ప్రత్యేకించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫా వ్యవసాయ యంత్రీకరణ కోసం అనేక రకాలుగా సబ్సిడీలు కేంద్ర మరియు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై అనేక రకాలైనటువంటి స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు ఐ పర్సనల్లీ సజెస్టివ్ ఈ టాపిక్లో కనుక డీఫ్లోరిడేషన్ కానీ లేదా వ్యవసాయ యంత్రీకరణ కానీ వస్తే ఈ రెండు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి చాలా వరకు ట్రై చేయండి నెక్స్ట్ డిసీజెస్ బ్యాక్ బ్యాక్టీరియా వైరల్ ప్రోటోజోవా మరియు ఫంగల్ డిసీజెస్ సో వాట్ ఆర్ ద డిసీజెస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రోటోజోవా మరియు ఫంగస్ యొక్క ఇన్ఫెక్షన్ యొక్క పరిచయం సో ఇక్కడ మీరు చాలా సింపుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో ఆ డిసీజెస్ని తప్పనిసరిగా చదువుకోవాలి సో వాట్ ఆర్ ద మెయిన్ డిసీజెస్ డయేరియా కావచ్చు అండ్ విరోచనాలు కలరా టీబీ మలేరియా హెచ్ఐవి ఎన్సెఫలైటిస్ చికెన్ గోనియా మరియు బర్డ్ ఫ్లూ సో ఇవి దీస్ ఆర్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ సో ఈ మొత్తం డిసీజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఓకే డయేరియా విరోచనాలు కలరా క్షయ మలేరియా హెచ్ఐవి ఎన్సె జాపనీస్ ఎన్సఫిలైటిస్ చికెన్ గున్యా మరియు బర్డ్ ఫ్లూ వంటి వీటిలో కొన్ని వైరల్ డిసీజెస్ ఉన్నాయి కొన్ని ప్రోటోజోవా ఉన్నాయి సో ఆ డి బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయి సో ఆ వ్యాధులకు సంబంధించిన క్వశ్చన్ కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెచ్చుకోవచ్చు ఎలా అంటే ఆ వ్యాధి యొక్క జీవిత చరిత్ర వ్యాధి యొక్క జీవిత చరిత్రను జీవిత చరిత్ర నెంబర్ టూ ఆ వ్యాధికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు అంటే కే భారతదేశం మరియు తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు సో ఇది గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్ కాబట్టి మీరు తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ గవర్నమెంట్ పాలసీస్ ని ఆధారం చేస్తూ ఆన్సర్ రాయాలి అన్ని డిసీజెస్కి మీరు సాధ్యమైనంత వరకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతోటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయాలి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేయాలి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వ్యాక్సిన్స్ సో ఇంతకు ముందు మనం కణజాల వర్ధనం ఎలా అయితే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా అనుకున్నామో ఈ వ్యాక్సిన్స్ కూడా సేమ్ అలాగనమాట సో మీరు అంత ప్రిసైజ్గా మీరు ఆన్సర్ రాయచ్చు రోగ నిరోధక శక్తి ఇంట్రడక్షన్ టు ద ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ యొక్క ప్రాథమిక భావనలు వాట్ ఆర్ వాట్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీలో ఉన్నటువంటి భావనలు అంటే ఇంతకుముందు గతంలో ఏపీపిఎస్సిలో కానీ టిఎస్పిఎస్సిలో ఒక క్వశ్చన్ మేజర్ ఇస్టో కంపాటబిలిటీ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ వంటి మైక్రోస్కోపిక్ లెవెల్ క్వశ్చన్స్ అడగటం వల్ల రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి టాపిక్స్ మీరు డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది వ్యాక్సినేషన్ యొక్క ప్రాథమిక భావనలు వ్యాక్సిన్ యొక్క ఉత్పత్తి మరియు సంప్రదాయబద్ధమైనటువంటి సో వాట్ ఆర్ ఏ ఏ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోగ నిరోధక శక్తికి సంబంధించిన వాటిలో ఫస్ట్ ఎంహెచ్సి సో కరోనా వైరస్ నేపథ్యంలో ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి భావనలు ఎగ్జామినర్ చాలా ఎక్కువగా అడుగుతారు సో వాట్ ఆర్ యాంటీజెన్స్ యాంటీబాడీస్ ప్రతిజనకాలు అంటే ఏంటి ప్రతి అంటే ఏంది టీసెల్ రిసెప్టార్స్ అంటే ఏంది అండ్ టీ హెల్పర్ సెల్స్ అంటే ఏంది సో ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది యాంటీజెన్స్ యాంటీబాడీస్ అండ్ ఇంటర్ఫెరాన్స్ ఇంటర్ఫెరాన్లు వి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వ్యాక్సిన్ యొక్క వాట్ ఆర్ ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఇక్కడ మీరు మూడు టాపిక్లు చెప్ చెప్పచ్చు నెంబర్ వన్ ఇంట్రడక్షన్ టు ద ఇమ్యూనిటీ నెంబర్ టూ వ్యాక్సినేషన్ యొక్క సం ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ వ్యాక్సిన్ మెకానిజం అండ్ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రిపరేషన్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రిపరేషన్లో డిపిటీ మరియు రాబిస్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సో కరోనా వైరస్ కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఆధునిక ఆధునిక వ్యాక్సిన్లు కూడా వచ్చింది నెంబర్ వన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కావచ్చు డిఎన్ఏ వ్యాక్సిన్లు వాట్ ఆర్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అండ్ వాట్ ఆర్ డిఎన్ఏ వ్యాక్సిన్ సో ఈ వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి మెయిన్ ఇంట్రడక్షన్లో తప్పనిసరిగా మీరు ఆల్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇది వెదర్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ ఆర్ మో అడ్వాన్స్డ్ ఆర్ అల్ట్రా అడ్వాన్స్డ్ అన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్ల గురించి మనం ఒక సెషన్ లాంగ్ సెషన్ దాదాపు ఒక వన్ అవర్ సెషన్లో వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అంటే ఏంది వ్యాక్సిన్ యొక్క రకాలు వ్యాక్సిన్లు ఏ రకమైనటువంటి వ్యాక్సిన్ యొక్క అడ్వాంటేజెస్ ఉంది డిజడ్వాంటేజెస్ ఉంది ఆ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ యొక్క ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశంలో ప్రాపర్ చాలా ప్రాచుర్యంలో వినియోగించినటువంటి కోవాక్సిన్ కోవిషీల్డ్ సో కోవాక్సిన్ ఏ సాంప్రద ఏ పద్ధతులు తయారు చేశారు కోవిషీల్డ్ ఏ పద్ధతులు ఐ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో వ్యాక్సినేషన్లో వ్యాక్సినేషన్ యొక్క ప్రిపరేషన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆ ట్రెడిషనల్ మెథడ్స్ లో వెక్టార్ని వాహకాలను వినియోగించాడ డిఎన్ఏను ఉపయోగించాడు ఆర్ఎన్ఏను ఉపయోగించాడ వాహకంలో మాత్ర వాహకం ద్వారా మాత్రం వ్యాక్సిన్ ప్రవేశపెట్టాడు అలా మీరు చేయాలి సో కొన్ని ఆధునిక వ్యాక్సిన్ల ఉత్పత్తి అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్ సో సిలబస్లో రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఉంటారు రీకాంబినెంట్ పునఃసంయోజన వ్యాక్సిన్ల తయారీ సో దానికి సంబంధించినటువంటి సో ఇక్కడ మొత్తం మూడు వ్యాక్సిన్ డిపిటీ వ్యాక్సిన్ నెంబర్ వన్ నెంబర్ టూ ర్యాబీస్ వ్యాక్సిన్ నెంబర్ త్రీ హెపటైటిస్ వ్యాక్సిన్ కానీ సిలబస్లో కరోనా వైరస్కి సంబంధించిన ఎగ్జాంపుల్ లేదు కానీ వీ మస్ట్ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ యొక్క ప్రిపరేషన్ కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి టాపిక్ కూడా మనం దీంట్లో చర్చించుకోవాలి దీంతో పాటుగా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ భారతదేశంలో వ్యాక్సినేషన్ మెకానిజం ఎలా జరుగుతుంది వాట్ ఆర్ ద స్కీమ్స్ దట్ హీన్ లాంచ్డ్ ఇన్ ఇండియా టు టు ప్రమోట్ ద వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ప్రోత్సహించడం కోసం కేంద్ర మరియు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి మిషన్ ఇంద్రధనుష్ సో ఇంటె ఫస్ట్ ఇంటెన్సిఫైడ్ మిషన్ తర్వాత మిషన్ ఇంద్రధనుష్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ సో దా రెండింటి మధ్య గల వ్యత్యాసాలు ఆ రెండు వ్యాక్సిన్లు ఎలా తయారవుతున్నాయి సో ఆ ప్రోగ్రాంలు ఎలా సక్సెస్ అవుతున్నాయి సిక్స్టీ వన్ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఫైవ్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ ఫోర్టీన్ ప్రారంభించినటువంటి మిషన్ ఇంద్రధనుష్ యొక్క ప్రాథమిక భావనలు అయింది అది ఏ మాత్రం విజయవంతమైంది ఇవన్నీ కూడా మీరు దీంట్లో చర్చించుకోవాల్సి ఉంటుంది సో ఈ దీస్ ఆర్ ద ఫైవ్ మేజర్ టాపిక్స్ విత్ రిఫరెన్స్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీలోని బయోటెక్నాలజీ భాగంలోని టాపిక్స్గా చెప్పొచ్చు నెంబర్ వన్ వీ కెన్ సే ఒకసారి గ్లాన్స్ చూస్తే సో నెంబర్ వన్ పంట పంట శాస్త్రం మొక్కల యొక్క లక్షణాలు దీంట్లో మనం చెప్పుకున్నాం యూ మస్ట్ గో ఫర్ ద ట్రెడిషనల్ అండ్ మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు వాటికి సంబంధించింది ఫస్ట్ చూడాలని చెప్పుకున్నాం దాంతోపాటుగా మొక్క వృక్ష రాజ్య వర్గీకరణ మరియు వృక్షాల యొక్క లక్షణాలు నెంబర్ టూ జీవశాస్త్ర సాంకేతిక దీంట్లో మనం ప్రధానంగా మూడు టాపిక్ మూల కణాలు అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ ఫుడ్ బయోటెక్నాలజీ మా డిసీజెస్ నెక్స్ట్ వ్యాక్సిన్స్ దీస్ ఆర్ ద ఫైవ్ మేజర్ టాపిక్స్ యూ నీడ్ అండర్స్టాండ్ సో ప్రతి దీనికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ని మనం డీటెయిల్గా చర్చించుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్